శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముజ్జత ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం సుస్వాగతం. పూర్వభద్ర నిశ్చిత్ర 4 పదం, ఉత్తరాభద్ర 4 పదాలు, రేవతి నిశ్చిత్ర 4 పదాలు. ఏ విధంగా ఉండబోతోంది గోచార రీత్యా, ఏ విధ గ్రహ సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూద్దాం. మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, గురుడు చూస్తేనేమో రాశిలోనే ఉన్నాడు, ద్వితీయంలో రాహువు, తృతీయంలో కుజుడు, చతుర్థ పంచమ షష్టమంలో రవిశుక్రులు, సప్తమంలో బుధుడు, అష్టమంలో కేతువు, నవమ దశమ ఏకాదశంలో శని భగవానుడు. ఈ విధంగా ఉంది మీనరాశి వారికి. అయితే 18వ తారీఖున రవి కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు, 25వ తారీఖున శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ మార్పులు ఈ చేర్పులు షష్టమం నుంచి సప్తమంలోకి వెడుతున్నాయి. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే గనక, సామాన్య తరహా ఇబ్బందులు ఉంటాయి కానీ పెద్ద గొప్ప ఇబ్బందులు ఏమి ఉండవండి, పర్వాలేదు. సామాన్యంగా ఏదో చిన్న చిన్న ఇబ్బందులే కలుగుతూ ఉంటాయి. అందువల్ల ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం, ఆదిత్య హృదయాన్ని మీరు పారాయణ చేయడం వల్ల ఆ ఇబ్బందులను కూడా మీరు అధిగమించగలుగుతారు. ప్రతిరోజు సూర్య నమస్కారం మానకండి. రవి మిత్ర సూర్య కగభాను పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరిభ్యో నమః. ఈ 12 అనుకున్నా లేదా భాస్కరిభ్యో నమః అనుకున్నా కూడా ఆ భగవంతుడైనటువంటి సూర్య భగవానుడు మంచి ఆరోగ్యాన్ని మీకు ప్రసాదిస్తాడు. అందువల్ల ఆ విషయంలో ఆ ఆరోగ్యకారకుడైనటువంటి రవిని కొలవడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇతరులు సహకారం చేత ఉపకారాలు పొందుతారు, మీ యొక్క మంచి పేరు నిలబడుతుంది, మీరు చేసిన మంచులన్నీ కూడా ఇప్పుడు ఈ మాసంలో మీకు కలిసి వచ్చేటటువంటి కాలం అనే చెప్పొచ్చు. అదేవిధంగా చూసినట్లయితే కనుక, స్థిరాస్తులకి రిపేర్లకి నూతన అంటే స్థిరాస్తుల విషయంలో కానీ రిపేర్ల విషయంలో కానీ కొంచెం నూతనమైనవి ఏర్పాటు లాంటివి చేసుకుంటారు. ఎందుకంటే స్థిరాస్తులు రిపేర్లు చేద్దాం, ఇంత బడ్జెట్ అవుతుంది, పోనీ కొత్తగా ఏదైనా చేసేద్దామా అనే ఆలోచనలు కూడా మీరు చేస్తారు ఈ మాసంలో. అలాగే మంచి ఏర్పాట్లే చేస్తారు. అంటే ఏం చేసినా సరే స్థిరంగా ఉండాలి కదా, అంతేగాని ఏదో టెంపరీగా చేయడం అనేది మీకు ఇష్టం ఉండదు. అలాగే మంచిగానే మార్పులు చేర్పులు చేసుకుంటారు. తర్వాత విషయాన్ని ఏంటంటే, విదేశీ వ్యవహారాలు చేపట్టే వాళ్ళు కొంచెం ఏంటంటే, విదేశీయానం చేద్దాం, విదేశాల్లో చదువుకుందాం, లేకపోతే విదేశాలకి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఏదో ఒకటి, విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలి, ఉద్యోగానికి అక్కడ ప్రయత్నించాలి, మన వాళ్ళు ఉన్నారు మనం వెళ్ళిపోతే బాగుంటుంది అని వాళ్ళు అన్నీ ఇంత అవుతుంది అంత అవుతుంది అంటే నమ్మేసి వేస్తే మోసపోయే సూచనలు ఈ మాసంలో కనపడుతున్నాయి. అందుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అంతేగాని మన వాళ్ళు వాళ్ళు పరాయి వాళ్ళ లేకపోతే ఏమిటి, కొంతమంది ఏమిటంటే అరచేతిలో వైకుంఠం చూపించేస్తారు, ఆ తర్వాత చూస్తేనేమో అక్కడేమి ఉండదు. అందుకని జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా చూసి ఎవరినన్నా కూడా కనుక్కొని 10 మందిని విచారించి వాళ్ళ యొక్క ఈ విషయం ఏమిటనేది తెలుసుకొని కానీ ముందుకు అడుగు వేయకండి. డబ్బుతో వ్యవహారం కదా, జాగ్రత్తగా. మానసికమైనటువంటి ఆలోచన విధానంలో ధైర్యం అనేది మీకు చాలా అవసరం. ఈ మానసిక ధైర్యం పెంపొందించడానికి ప్రతిరోజు మీరు నిత్య ఆరాధన, ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ శివాయ గురవే నమః అని అనుకోవడం, తర్వాత ప్రతిరోజు మానకుండా విడవకుండా శివాష్టకం కానీ లేకపోతే కనుక మీరు ఇంకా సులభంగా అనుకోవాలంటే కనుక లింగాష్టకం కానీ పారాయణ చేసుకోవడం. బ్రహ్మ మురారి సురార్చిత లింగం అది వినండి లేదా చదువుకోండి, లేకపోతే కనుక మీరు తప్పనిసరిగా ఓం నమశివాయ ఓం నమశివాయ ప్రతిరోజు 1008 సార్లు అనుకోవాలి. ఏ పని చేస్తున్నా కూడా సకల పనుల్లోనే కూడా ఆ ఈశ్వరుడు ఉంటే కనుక, గురువు మీకు లగ్నాత్తు ఉన్నాడు, ఆయనదే మీన రాశి, అందువల్ల గురుబలాన్ని ఇంకా పెంచుకోవాలి. మీరు గురువారం చెయ్యండి, శిరిడి సాయిబాబా పుస్తకాలు పంచండి, లేదా గురుచరిత్ర పారాయణ చేయండి, దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం పొందండి, అన్నదానం గురువారం నాడు చేయండి, మిఠాయిలు పంచండి, ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండడానికి అడ్డంకులు అన్నీ అధిగమించి ముందుకు వెళ్ళడానికి కూడా భగవంతుడైనటువంటి ఆ యొక్క పరమాత్మ శివ పరమాత్మ పాదాలు పట్టుకోండి. శివాయ గురవే నమః అనుకుంటూ ఉండండి. శివుని యొక్క అనుగ్రహంతో మీరు ఆయురారోగ్య అష్టైశ్వర్య సకల సంతోషాలుతో ఆనందంగా ఉండాలని సోమవారం నాడు అభిషేకం చేయించుకొని అన్నదానం చేస్తూ ఉండండి. శివాయ గురవే నమః ఓం నమ శివాయ.
ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత మన వాళ్ళందరికీ పంపించండి. ముఖ్యంగా ఏంటంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే జాతకపరమైనటువంటి ఏ ఆలోచనలు మీకు ఉన్నా కూడా నాతో మీరు సెండ్ చేయొచ్చు. నాకు ఏంటంటే వాట్సాప్ నెంబర్ చెప్తున్నాను, పొంతనలు చూడాలన్నా. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పేర్లు పెట్టాలన్నా, ముహూర్తాలు కావాలన్నా, వాస్తు దోషాలున్నా కూడా సంప్రదించవచ్చు. 9866034439 ఇది వాట్సాప్ నెంబర్. ఈ నెంబర్ని మీరు కన్సల్ట్ అవ్వండి. తప్పనిసరిగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము అన్నీ పెట్టి తర్వాత నాకు ఫోన్ చేస్తే డెఫినెట్గా నేను మీతో మాట్లాడతాను. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే 15 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నాము. అన్ని వర్ణాల వాళ్ళకి కూడా, ముఖ్యంగా హిందూస్ అందరికీ కూడా సంబంధాలు ఉంటాయి. మా ప్రథమ, ద్వితీయ, తర్వాత అబ్రాడ్ అన్నీ ఉంటాయండి. ఎవరైనా సరే నాకు కింది నెంబర్లో ఫోన్ చేసి మాట్లాడచ్చు. ఓం శ్రీమాత్రే నమః.